జగ్గయ్య గారు, కేవీఎస్ శర్మ గారు కూడా సహాధ్యాయులే రామారావు గారు. బిఏలో, బిఏలో ఏసీ కాలేజీ, ఏసీ కాలేజీలో అక్కడ అనమాట. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇంటర్మీడియట్ అప్పుడు కాదు. కానీ ఈయన ఏసీ కాలేజీలో చేరిన తర్వాత బిఏలో నాటకం స్వచ్ఛగా ఒక పరిషత్తే పెట్టినట్టుగా పెట్టేశారు, నేషనల్ ఆర్ట్ థియేటర్. వాళ్ళ ప్రొఫెసర్ ఇంగ్లీష్ ఆయన, ఆయనకి చాలా ఇష్టం నేషనల్ ఆర్ట్స్ కాదు, వీళ్ళ ప్రైవేట్ది అది, నేషనల్ ఆర్ట్స్. దాని పేరు ఒక డిపార్ట్మెంట్కే నాటక పరిషత్ ఏదో పేరు పెట్టేశాడు ఆ ప్రొఫెసర్కి, అంత పిచ్చి నాటకాలు. ఇక ఎన్ని నాటకాలంటే ఎక్కడికెళ్ళినా వీళ్ళే గెలిచేవాళ్ళు, వీళ్ళ వీళ్ళ రూపే ఉండేది. జిల్లా స్థాయిలో పో నాటక పోటీలు జరిగితే అట్లాంటి సందర్భంలోనే మన ఎల్వి ప్రసాద్ గారు ఫస్ట్ చూడటం జరిగింది. చూసి సినిమాల్లోకి వస్తావని ఆయన కబురు చేశారు. చేస్తే రానన్నాడు, నేను బిఏ అవ్వాలి, నాకు ఉద్యోగం చేయాలి, మా కుటుంబాన్ని పోషించుకోవాలి, ఆ సినిమాలో నిలబడతామో లేదో తెలియదు. ఆయన అనకుండా మా నాన్న అడగమన్నాడు. సరే ఇంటికి వెళ్ళి లక్ష్మయ్య గారిని అడిగారంట, వాళ్ళ పట్టుదల కూడా చూడు ఆ రోజుల్లో. అడిగితే నాకేం తెలుసు ఈ సినిమాలో నాటకాలో, మా పెద్ద అబ్బాయి ఏం చెప్తే అదే నాకని ఆయన చెప్పాడు, మా నాన్న ఏం చెప్తే అదేని ఈయన చెప్తాడు, మా పెద్ద అబ్బాయి ఏం చెప్తే అదే. నిజం కూడా ఆ రోజుల్లో అంత చిన్న వయసులో ఆయన ఇంటి బాధ్యతలన్నీ మొత్తం నెత్తినేసుకున్నాడు ఆ వయసుకి. అందుకనే ఆయనకి అంత జాగ్రత్త పొదుపు ఎందుకు వచ్చిందంటే ఆ కష్టాల నుంచి నేర్చుకున్నారు. పైసా విలువ ఆయనకి తెలుసు, రూపాయి ఎంత విలువైందనేది. ఎంత కూడబెట్టి వాళ్ళ అమ్మకి చంద్రహారం చేయించాడు ఆ డబ్బుతోనే ఆ రోజుల్లో. అంటే అన్ని నగలన్నీ పోయినాయి ఆ బాధతోనే. తర్వాత ఆయన సినిమా యాక్టర్ అయినాక మొత్తం ఎంత పొలం పోగొట్టుకున్నారు 100 ఎకరాలు, ఆ 100 ఎకరాలు తాతగారి పొలం మొత్తం కొనేసాడు, మొత్తం కొనేసి తండ్రి పేరుతో పెట్టేశాడు. వాళ్ళమ్మకి ఎన్ని నగలుండేయో ఆ చిన్నప్పుడు, వారాల నగలు అన్నట్టు ఒళ్ళంతా ఆ నగలు చేయించి మళ్ళీ ఇచ్చాడు. ఒక ఫోటో ఉంటుంది ఆవిడ నగలతో కూర్చుని రామారావు గారు, త్రికరణరావు గారు పక్క పక్కన కూర్చుని. అది వాళ్ళ షష్ఠి పూర్తి బాగా చేస్తారు ఇద్దరు అన్నదమ్ములు. ఆ తర్వాత చిన్నప్పుడు ఆవిడ పూర్తిగా నగలతో ఉన్నప్పుడు ఫోటో, అది కూడా అవును. వీళ్ళు చిన్నపిల్లలు ఇద్దరు, ఆమె నగలు చాలా ఉంటాయి, వడ్రాణం, కాసుల పేరు అంతా ఉన్నాయి వంకీలు, ఆ ఫోటో గుర్తుంది. అట్లాంటి స్థాయి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకు తీసుకొచ్చాడు ఆయన వ్యక్తిత్వం చెప్తున్నాను. అంటే ఒక కుటుంబం కోసం, కుటుంబ విలువలను కాపాడటానికి మహానుభావుడు. మొదటి నుంచి ఆయన మనస్తత్వం మనం గమనించాలేదు. స్నేహితులన్నా అంతే ప్రేమ ఆయనకి. ఒక స్నేహితుడు పెళ్ళికి పిలిచాడు ఆ రోజుల్లో. అంటే ఆయన డిగ్రీ కాదు, ఇదే ఇంటర్మీడియట్ చదివే రోజులు. పిలిస్తే కొంచెం లేట్ అయింది, వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి ఆ ట్రైన్ అటే కదా వెళ్ళేదని ఆ ట్రైన్ పట్టాలమ్మటే ప్రయాణం చేసుకుంటూ ఆ ఊరు వెళ్ళిపోయాడు నడిచి. అట్లాగే ఆ రోజుల్లో ఇంటి నుంచి బియ్యము, కందిపప్పు, నెయ్యి ఇవన్నీ తెచ్చుకునేవాళ్ళు పొలం నుంచి, లేదు నిమ్మకూరు నుంచి. ఇదే సైకిల్ మీద నెలకు ఒకసారి పోవటం, ఆ సరుకులన్నీ దానికి కట్టుకోవటం, దాన్ని తొక్కుకొని అన్ని మైళ్ళు 60 మైళ్ళు దాదాపు ఉంది కదా నిమ్మకూరు నుంచి పామర్రు. పామర్కి నిమ్మకూరికి ఎంత ఉంది, ఒక 5-10 కిలోమీటర్లు అనుకుందాం. అక్కడి నుంచి ఇక్కడికి 50 కిలోమీటర్లు ఉంటుంది. ఆ సైకిల్ మీద ఆ సరుకులన్నీ మోసుకొని తెచ్చేవారు నెలకోసారి. ఓసారి అట్లాగే సాయంత్రం అయిపోయింది నిమ్మకూరులో, సరుకులన్నీ కట్టుకొని పామర్రు రోడ్డు మీదకి వచ్చేసరికి పంచర్ పడిపోయింది సైకిల్కి. పంచర్ పడితే ఎప్పుడు అక్కడ బాగు చేసేవాడు ఒక అతను ఉండేవాడు, ఏదో ముస్లిం అతను, రోడ్డు పక్కన ఈ గాలి కొట్టేవాడు. ఆ రోజు లేడు అతను, కొట్టు మోతేసి ఉంది, ఎక్కడికో వెళ్ళాడు అతను. ఏం చేయాలి, వెనక్కి పోవచ్చు, 5 కిలోమీటర్లు అక్కడికి పోవడం పెద్ద కష్టం కాదు. కానీ అతని మనస్తత్వంలో ఎప్పుడు కూడా ముందడిగే తప్ప వెనక లేదు, అస్సలు వెనక దేనికై. మా పెళ్ళిలో కూడా అంతే, ఎవ ఎన్ని రకాల భయపెట్టినా మీ పార్టీ పోతుంది, మీ అధికారం పోతుంది, తర్వాత మీరు వీటన్నిటినీ కూడా వదులుకోవాల్సి వస్తుంది, ఇంత చెప్పినా కూడా ఆయన, నేను నన్ను నమ్మి వచ్చిన స్త్రీకి నేను అన్యాయం చేస్తానా, ఆమెకు నేను మాట ఇచ్చాను అంతే, నేను పెళ్లి చేసుకుంటా, అంత గట్టిగా నిలబడ్డారు కదా. ఆ ఏమవుతుందో కూడా తెలియదు, భవిష్యత్తు అంతే కదా. పైగా ఈ పత్రికలు కూడా ఇష్టం వచ్చినట్టు రాసినాయి కదా ఆ రోజు. ఏమని రాసినాయి, అయిపోయింది వీళ్ళ పెళ్లితో ఇంకా తెలుగుదేశం క్లోజ్, ఇదే మాట, బంద్, దుకాణం బంద్ అని ఇంత రాస్తే
దేనికైనా వెనకాడా మహాన్ ఎక్కడన్నా వెనకడిగేశారు. ఈరోజు జగన్ అయితే వెనక స్టెప్ వేయడు కదా అబ్బాయి కూడా, ఒక మాట ఇచ్చాయంటే నిలబడి అదే పరిస్థితి ఎన్టీఆర్ గారి నుంచి అతను స్ఫూర్తి పొందాడేమో అనిపిస్తుంది నాకు. మహానుభావుడు ఎంతో మందికి ఆదర్శం, పరిపాలన కానీ ఆయన నడవడికి సంస్కరణలు కానీ ఆయన భావాలు కానీ ఆయన సంస్కరణలు కానీ ఎంతో మందికి ఆదర్శం. ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఆ రోజుల్లో బియ్యము 2 రూపాయల బియ్యం ఇవ్వటువంటి చాలా గొప్ప, ఎందుకంటే ఇన్ని కొన్ని ప్రాంతాలు అయితే నాకు తెలిసి నేను కూడా జొన్న అన్నమే తిన్నా. మా పిన్ని వాళ్ళు ఊరు పోతే ఇప్పుడు అది గుంటూరు జిల్లా చివర, గుంటూరు జిల్లా ముందు వైపు బాగానే ఉంటుంది, వెనక నుంచి వినుకొండ అది డ్రై ల్యాండ్ అదంతా డ్రై ల్యాండ్, వర్షాలు లేవు దానికి, కాలువలు పంట కాలువలు ఉండవు కదా. పుసులూరు అని మా చిన్న పిన్ని వాళ్ళు పచ్చలతాడిపరు స్వగ్రామం, పచ్చలతాడిపరు మాది నాగరికమైన ఊరు, ఈ ఏరియాలోనే ఉంటుంది. ఒకే బెల్ట్ ఇటు గుంటూరు నుంచి చేబ్రోలు, నా ఇక్కడ నారాకోడూరు చేబ్రోలు అంటే చీరాల దాకా ఒక రోడ్డు, మెయిన్ రోడ్డు ఇటంతా బాగుంటాయి, ఎందుకంటే పొలాలు పంటలు మాగాణి బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రవహిస్తుంటది కృష్ణా జిల్లా పక్క పక్కనే కనుక రెండు పరివాహ ప్రాంతం కదా. ఇక ఆ వెనక నుంచి మీకు నర్సరావుపేట నుంచి అంత డ్రై, పల్నాడు నుంచి లోపలికి, పల్నాడు నుంచి పాపం అట్లా ఉంటుంది డ్రై ల్యాండ్ అక్కడ అట్లాంటి. అలాగే ఉత్తరాంధ్ర తర్వాత తెలంగాణలో చాలా ప్రాంతాలు అసలు బియ్యానికి కరువు కదా. ఆ రోజుల్లో మొహం వాచేవాళ్ళు, ఏ పండగలప్పుడో తినేవాళ్ళు, అల్లాళ్ళకి పెట్టువరు అన్నాం. అలాంటిది ఆయన వచ్చాక 2 రూపాయలు బియ్యం ఇచ్చి ఆదుకున్నారు కదా. అట్లా ఇక్కడ కూడా కాలేజీ నాటకాలు ఇదంతా అయింది, సినిమాలు ఎల్వి ప్రసాద్ గారు, ఎల్వి ప్రసాద్ గారు అడిగినా ఆయన పోలేదు. తర్వాత ఇక ఉద్యోగాలు, డిగ్రీ అయిపోయింది, డిగ్రీ అయిపోయి అప్పుడు బాబు పుట్టాడు ఆయనకి, రామకృష్ణ గారు ఫస్ట్ రామకృష్ణ, చాలా మంచి అబ్బాయి. అతను కూడా రామకృష్ణ స్కూల్స్లో చేర్పించారు, 15-16 ఏళ్ళ వరకు బ్రతికాడు అబ్బాయి. ఇక్కడ ఇక అయిన తర్వాత ఈయన చాలా ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారు. చేసుకుంటే అందులో ఒకటి ఎయిర్ ఫోర్స్లో ఒక ఉద్యోగం వచ్చింది ఆయనకి, దానికి ట్రైనింగ్ కూడా వెళ్ళారు. ట్రైనింగ్ అయింది అయినాక ఫ్లైట్ కూడా నడిపారు, ఓ పైలట్గా అయ్యి వాళ్ళ ఊరు మీదుగా తిప్పాడంట, ఫ్లైట్ నిమ్మక ఊరు మీదుగా ఒక రౌండ్ వేయించారు. చూసి వీళ్ళమ్మ చూసి ఇదేంటి అది గాల్లో ఉంది, దానికి ఆధారం ఏమి లేదు కదా, పడిపోతుంది పడిపోతే అమ్మో నా కొడుకు ఏమవుతుందో అని, నువ్వు పోయావంటే నేను చచ్చినంత ఒట్టేని వాళ్ళమ్మ మాట తీసుకు వద్దని పాపం తల్లి మాట కోసం అది వదిలేశారు. మంచి ఉద్యోగం. ఆ తర్వాత ఎస్ఐ పోస్ట్ ఒకటి వచ్చింది, అది కూడా వద్దనుకున్నారు. తర్వాత సబ్ రిజిస్ట్రార్గా వచ్చింది గుంటూరు, వచ్చిన తర్వాత అందులో చేరాక చూస్తే అంత దారుణమైన కరప్షన్. అప్పుడు స్వాతంత్రం వచ్చింది కదా, ఇదేమిటి స్వతంత్ర భారతదేశంలో ఇంత కరప్షన్ అనే బాధ కలిగింది ఆయనకి. సంవత్సరం కూడా కాల స్వతంత్రం వచ్చి, అంతే సంవత్సరం కూడా కాలేదు, అంతే అంతే ఒక 1 ఇయర్ అప్పటికే ఫుల్ మ్యాథ్ మేస్తా ఇక అది భరించలేకపోయారు. ఈయన ఎదురు తిరిగాడు, ఏంటి కరప్షను, రైతులు ఎంత అన్యాయం అయిపోతారు, రిజిస్ట్రార్ ఆఫీస్ కదా అని. ఇక అందరూ కలిసి ఈయన ఎట్లయినా ఇక్కడి నుంచి పంపేయాలనుకున్నారు సహోద్యోగులు అంతా. అక్కడ ఇంతలో బిఏ సుబ్బారావు గారి నుంచి ఉత్తరం వచ్చింది, కొత్తగా దిగిపోతున్న పల్లెటూరు పిల్లకి మీరే హీరో రావాలి అని చెప్పి, ఇది ఆసరా చేసుకొని ఇక కొలీగ్స్ అంతా కూడా ఒత్తిడి చేశారు. చూడు రామారావు ఎన్నాళ్ళు ఈ జీతాలు, అసలు ఎదుగు బొదుగు లేదు, మా పెద్ద కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు, మేము బతకలేక ఏదో కక్కుర్తి పడుతూ ఉన్నాము, నువ్వేం వాటికి ఒప్పుకోవు కదా, నీ కుటుంబం కష్టాలు ఒకసారి నువ్వు ఆలోచించుకో, ఎన్ని బాధలు పడ్డారో మీ నాన్న మీ అమ్మ, అలాగే నీ కుటుంబం చూసుకో, నీ కొడుకు కూడా ఉన్నాడు, రేపు ఇంకా పిల్లలు పుడతారు, ఇదంతా మరి నువ్వు ఎట్లా ఈదుతావు ఈ సంసారాన్ని, సినిమాలోకి వెళితే ఒక్క ఛాన్స్ నువ్వు సక్సెస్ అయ్యావు అనుకో, ఇక నీకు తిరుగు ఉండదు, ఇంత అందగాడివి నువ్వు, అంత నటనలో ఇంత అనుభవం ఉంది అని అందరూ కలిసి బలవంతంగా రైలు ఎక్కించారు. పాపం అప్పటికి ఆయనకి ఏమి ఆ సినిమా రంగం అంచనా లేదు, అసలు అసలు ఆసక్తి లేదు, ఏదో నటనారంగం పోవాలని లేదు,
ఏదో ఉద్యోగం వచ్చింది కదా గవర్నమెంట్ ఉద్యోగం చాలు అనుకున్నారు ఆయన. అస్సలు ఆసక్తి లేదు. అయితే వీళ్ళందరూ కలిసి ఆయన పెట్టి పంపించారన్నమాట. పంపించాక ఫస్ట్ అక్కడ బిఎస్ సుబ్బారావు గారిని కలిశారు. కలిస్తే తెల్లటి లాల్చి తెల్లటి పంచితో ఒక వస్తున్న నా హీరో అన్నాడట సుబ్బారావు గారు చూడగానే. చూడగానే అప్పుడే ఈయన ఎల్వి ప్రసాద్ కూడా అక్కడే ఉన్నారట. అయితే మొదటిసారి సినిమా రంగం వేరు కదా, నాటక రంగం వేరు, సినిమా రంగం వేరు. మొదటిసారి హీరో ఇస్తే ఎట్లాగా? అందువల్ల ముందు నేను దిగిపోతున్న ఇది ఉంది, మన దేశం సినిమాలో ఎస్ఐ పాత్ర, ఎస్ఐ పాత్ర ఇచ్చి చూద్దామని. ఇక ఆ సంఘటన చెప్తే తెలియదు. నిజంగానే దేశభక్తులు తరిమే సన్నివేశం అది. కెమెరా స్టార్ట్ అంతవరకే విన్నారట, తర్వాత ఎక్కడ దాకా తరిమిపోయారంటే రోడ్డు మీదకి వెళ్ళిపోయారు. కెమెరా దాటి ఇంకా వీధి దాటి అన్నీ దాటి వెళ్ళిపోయారు. వాళ్ళేం భయంతో పారిపోయారు ఆర్టిస్టులు పారిపోయారు. అసలు రాలే వాళ్ళు. ఏంట్రా మరో అంటే ఏమి నాకేం తెలుసు, మేము ఆపమని చెప్తున్నాం కదా అంటే నాకేం తెలుసు, నేను పాత్రలో లీనమైపోయానన్నారంట. సరే ఆ కొంచెం ఎమోషన్స్ని తగ్గించుకుంటే చాలు అని. తర్వాత మూడేళ్ళు చాలా కష్టపడ్డారు. అవును పాపం చిన్న గదిలో దాని తోడు పల్లెటూరు పిల్లలు చెయ్యి ఇరిగి పొత్తూరు కట్టేయించుకొని మొత్తం ఆరు సార్లు విరిగింది ఆయన చెయ్యి, మొత్తం ఆరు సార్లు విరిగింది కుడి చెయ్యి. అవును ఆరు సార్లు. అందుకే ఈ వేళ్ళు రావు గుర్తుంది. అందుకే తర్వాత ఎడమ చెయ్యి చూపించే వామహస్తమే, తర్వాత అభయహస్తం. అట్లా ఇక విజయ సంస్థతో అతనికి కుదిరినాక అగ్రిమెంట్ కుదిరాక ఇక టాప్ ఇంకా వెనక్కి తిరిగి నాలుగు సినిమాలు వాళ్ళు అగ్రిమెంట్ చేశారు. అందులో రెండు పోయినాయి. రెండు పోవటం అంటే మల్లీశ్వరం పెద్ద కళాఖండ వాహిని చేశారు. జగదేకరుతో అసలు ఎక్కడికో వెళ్ళిపోయారు ఎన్టీఆర్. ఇక ఎంత తోటరాముడు అంటే ఎన్టీఆర్. అట్లా ఎస్వి రంగారావు కూడా ఆ పాత్ర ఆయన పైకి వచ్చారు. తర్వాత ఇక సినిమా రంగులు బాగా సెటిల్ అయ్యాక ఫ్యామిలీని తీసుకెళ్ళారు. ముందు పెద్ద ఇళ్ళు అద్దెకి తీసుకున్నారు, తర్వాత మంచి ఇళ్ళు కట్టుకున్నారు. సరే ఇక పిల్లలు వరుసగా పుట్టుకొచ్చారు. ఆయనే ఎప్పుడు ఎదురులేదు. ఆ తర్వాత 80లో ఒకసారి ఆయన బొబ్బిలి పులి సినిమా అప్పుడు అక్కడ ఒక విలేకరులతో మాట అన్నారు ఏంటంటే, ఈ ప్రజలందరూ వచ్చి నన్ను కలిసి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉంటే నాకు బాధ అనిపిస్తూ ఉంది, ఇన్నాళ్ళు ఈ ప్రజలు నన్ను నిలబెట్టారు ఇంత గొప్ప నటుడుగా, ఈ వేళకి ఏదన్నా చేయగలనా అనిపిస్తూ ఉంది అనే మాటని చాలా హైలైట్ చేసి పత్రికలన్నీ రామారావు రాజకీయ ప్రవేశానికి క్వశ్చన్ మార్క్ పెట్టి పెట్టారు సార్.